సెల్ ఫోన్ స్టాండ్ తయారీ విధానం చూసేద్దాం. సూది, దారము, గమ్ము, బాటిల్ మూతలు, అట్టపెట్టె, చిన్న క్లాత్ ఒకటి తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి ఇలా సాగే గుణం ఉన్న క్లాత్ అయితే చాలా బాగా హెల్ప్ అయ్యింది. మనం అట్టను మడిచినప్పుడు ఈజీగా మడతయ్యచ్చు. ఇలా గమ్ము రాసుకొని అట్టకి ఇలా అంటించేసుకోవాలి. ఆ గమ్ము బాటిల్తోనే ఇలా రుద్దామంటే నీట్గా అంటుకుపోతుంది అన్ని వైపులా. ఇలా అంటించేయాలి, కింద వైపు కూడా అంటించేసి జాగ్రత్తగా తిప్పాలి. మనం గమ్ము రాసాం కాబట్టి ఒకవైపు రాసుకుంటే సరిపోతుంది, రెండో వైపు రాయని అవసరం లేదు. ఎందుకంటే మనం మడిచినప్పుడు సాగాలి కదా క్లాత్, అందుకని. ఇలా ఈ బాటిల్తో అడుగు భాగంతో ఇలా మొత్తము అన్నారంటే ముడతలేమీ లేకుండా నీట్గా మనం రాసిన గమ్ముకి క్లాత్ నీట్గా అంటుకుంటుంది. ఆ తర్వాత అటువైపుకు తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకోవాలి. మిగిలిపోయిన క్లాత్ని ఆ చివర కొంచెం, ఈ చివర కొంచెం కూడా కట్ చేసుకోవాలి. ఇటువైపు అయితే పూర్తిగా మడతేసుకోవాలి, మడిచిపెట్టాలి. ఎక్కువ తక్కువ ఉన్న క్లాతులు కట్ చేసుకొని దాన్ని కూడా గమ్ము రాసుకొని ఫెవికిక్ అయినా తీసుకోవచ్చు, గమ్ అయినా తీసుకోవచ్చు, మీకు ఏది అందుబాటులో ఉంటే అది. ఈ గమ్ము బాటిల్ అడుగు మూతతో ఇలా అనుకోవాలి, గమ్ము రాసుకుంటూ క్లాత్ను మడతీసుకోవాలి. ఆ తర్వాత గమ్ము బాటిల్కి పైన మూతలు వస్తాయి కదా, దాన్ని సూది దారం సహాయంతో ఇలా గుచ్చేసి మనం సెల్లు పెట్టినప్పుడు కిందకి జారి రాకుండా ఉండడం కోసం ఇది ఇలా ముడేసుకోవాలన్నమాట. ఇవి వాడేసిన గమ్ము బాటిల్ మూతలవి చిన్నవి. ఆ మిగిలిపోయిన పడేయకుండా ఇలా చేస్తున్నాను. తర్వాత ఇంకొకటి తీసుకున్నాను, దీన్ని కూడా ఇలా బెజ్జం పెట్టుకోవాలి. సూది దారం ఇది దబ్బలం అంటారు. ఈ దబ్బలంతో ఈజీగా ఇది, లేదా మీరు వేడి చేసైనా కానీ పెట్టచ్చు. నేనైతే అట్టకిలా రెండు పెట్టాను. ఇంకొకటి కూడా మధ్యలో పెట్టుకుంటే మనము సెల్లు నిలువుగా పెట్టినా అడ్డంగా పెట్టినా జారి ముందుకు రాకుండా నీట్గా ఉంటుంది. వెనక దారము ముడివేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇంకొక మూత కూడా తీసుకొని, ఉంటే మీరు నాలుగు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మూడు బాటిల్ మూతలు తీసుకున్నాను. ఇవి గమ్ము బాటిల్ మూతలు అన్నమాట, మిగిలిపోయిన వాటితోటే. ఇప్పుడు మధ్యలో కుట్టాలి, అట్ట కాబట్టి ఈజీగానే దిగుతుంది. ఆ తర్వాత కింద మొత్తం నీట్గా గట్టిగా ముడివేసుకోవాలి జారి రాకుండా. ఆ తర్వాత దీన్ని మనం మడిచామంటే చాలా ఈజీగా, మనం ఒకవైపే గమ్ అంటించాం కాబట్టి నీట్గా వస్తుంది. ఇది మార్కర్తో దీన్ని ఆ తెల్ల దారం మీద కొంచెం పూసేసామంటే కొంచెం అక్కడక్కడ చుక్కలు చుక్కలుగా కనిపిస్తాయి. ఆ తర్వాత దీన్ని కూడా రాసేసుకొని, గమ్ము రాసుకొని ఆ తర్వాత ఇలా అంటించుకోవాలి, నీట్గా అంటించుకోవాలి. మనకి ఎంత హైట్ కావాలో మన ఫోన్లను బట్టి మీరు అంటించుకోవచ్చు. దీని మీద ఇది ఊడి రాకుండా అటువైపు కత్తెర పెట్టాను, ఇటువైపు రెండు బాటిల్స్ పెడుతున్నాను. ఈ బాటిల్ మూతలే అవి. కొంచెం సేపు ఆరనిచ్చి కొంచెంసేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత మాత్రమే తీసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మిగిలిన క్లాత్ అది దేనికి పనికిరాదని నేను ఇలా చేశాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. నచ్చితేనే లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నేను.
చూడండి చాలా నీట్గా ఈజీగా అయిపోయింది. అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో మిగిలిపోయిన వాటితో నాకు అందుబాటులో ఉన్నవి నాకు వచ్చిన ఐడియాలతో మీకు కొన్ని చేసి వీడియోలు పెడుతూ ఉంటాను. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నా వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పనికిరాని వస్తువులతో పడేసే వాటితో చిన్న చిన్న ఐడియా వచ్చినప్పుడు ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాను. కావాలనుకుంటే నా వీడియోలు నచ్చితే చూస్తూనే ఉండండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం.